మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. సో చాలామంది చాలా ఉత్సాహంగా ఉన్నారు ఇందాక నుంచి హైడ్రా గురించి తెలుసుకోవాలని. సో యా సో రైట్ సో మీ అందరికీ కూడా హైడ్రా గురించి, ఈ యొక్క సంస్థ ఇప్పటికి మీ అందరికీ తెలుసు, దాదాపు 2 నెలలు దాటింది ఈ హైడ్రా అనే సంస్థ ఒక జియో ద్వారా క్రియేట్ అవ్వటం. క్రియేట్ అయిన తర్వాత ఈ 2 నెలల్లో పలు కార్యక్రమాల్లో చేయటం కూడా చూశారు. సో మనం కొన్ని, నేను ఫస్ట్ మనందరి కొన్ని బేసిక్స్, అంటే దీని ఉపోద్ఘాతంలో భాగంగా రాజ్యాంగంలో Article 21 అని ఉంటుంది, రైట్ టు లైఫ్, అంటే జీవించేదానికి హక్కు, అది ప్రాథమిక హక్కు అన్నమాట. దాంట్లో రైట్ టు క్లీన్ ఎన్వైరన్మెంట్, అంటే ఒక పరిశుభ్రమైనటువంటి ఎన్వైరన్మెంట్ అనేది, అది ఒక రైట్గా సుప్రీంకోర్టు పలు జడ్జిమెంట్స్లో పలు సందర్భాల్లో కూడా దాన్ని గుర్తించడం కూడా జరిగింది. సో దేంట్లో ఎటువంటి 2వ ఆలోచన ఉండకూడదు. రైట్ టు లైఫ్ అంటే నువ్వు జీవించడానికి కావాల్సింది ఒక మంచి ఎన్వైరన్మెంట్ అనేది, క్లీన్ ఎన్వైరన్మెంట్ అనేది దాంట్లో. నెక్స్ట్, ఇంతేకాకుండా మనం చూస్తే కనుక, అంటే ప్రాథమిక హక్కుల్లో ఇప్పుడు Article 21తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్, అంటే మన ప్రాథమిక విధులు కూడా రాజ్యాంగంలో పొందుపరుచున్నాయి. దాంట్లో కూడా చాలా స్పష్టంగా Article 51A లో మనకి 2 ప్రావిజన్స్ ఉంటాయన్నమాట. ఒకటి 51A AG 0 ఏంటంటే, దాంట్లో మన అందరం కూడా సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీగా మన ఎన్వైరన్మెంట్ని, అంటే మనం, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఆల్ ద సిటిజన్స్ టు ప్రొటెక్ట్ ద ఎన్వైరన్మెంట్ అనేది చాలా స్పష్టంగా 51A G లో రాజ్యాంగంలో పొందుపరుచున్నాయన్నమాట. నెక్స్ట్ అట్లనే 51AI, దాంట్లో కూడా చాలా స్పష్టంగా రాజ్యాంగంలో మన పబ్లిక్ ప్రాపర్టీస్, అంటే ఏదైతే ప్రజల ఆస్తులు ఉన్నాయో ఆ ప్రజల ఆస్తులన్నింటినీ కూడా మనం కాపాడాల్సిన బాధ్యత మన సిటిజన్స్ అందరి మీద ఉన్నాయని కూడా చాలా స్పష్టంగా రాజ్యాంగంలో కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నిట్లో కూడా ఈ క్రమంలో మీ అందరికీ తెలుసు హైడ్రా అనేది, ఇది దీని యొక్క ఫంక్షన్స్లో ప్రధానంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి ఉంటుంది, రెండోది అసెట్ ప్రొటెక్షన్ ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంటు, అసెట్ ప్రొటెక్షన్ రెండు కూడా దాన్ని వేరువేరుగా చూడాల్సిన అంశాలు కాదు, రెండు కూడా ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్సే. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ, నెక్స్ట్ అసెట్ ప్రొటెక్షన్ అంటే ఆస్తుల పరిరక్షణ, అంటే ఆస్తులు అంటే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ. సో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అంటే కనుక మనందరిది అన్నమాట, ఒక చెరువు, ఒక నాల, లేకపోతే ఒక పబ్లిక్ ల్యాండు, అది గవర్నమెంట్ ల్యాండు, ఆర్ ఒక పార్కు, ఆర్ లేఅవుట్లో ఓపెన్ స్పేసెస్ ఉంటాయి. ఆ లేఅవుట్లో ఓపెన్ స్పేస్ ఒక లైబ్రరీ కోసం, లేదా ఒక జిమ్ కోసం, లేదా ఒక క్లబ్ హౌస్ కోసం కేటాయించిన దాన్ని అసోసియేషన్ వాళ్ళు ఎవరో దాన్ని అమ్మటం చేస్తే కనుక దాన్ని కూడా పరిరక్షించే బాధ్యత కూడా హైడ్రాకి చాలా స్పష్టంగా ఇవ్వటం జరిగిందన్నమాట. ఇంతేకాకుండా ఇది మనకి, అంటే ఇవన్నీ కూడా జియోలో చాలా స్పష్టంగా మెన్షన్ చేయటం కూడా జరిగింది. దీన్ని మీ అందరికి కూడా ఇంతకుముందు పలు సందర్భాల్లో కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ మధ్య, అంటే మనం ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో, అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎప్పుడు కూడా వాళ్ళ నుంచి పెద్ద సమస్య ఏమీ అనిపించలేదు కానీ, బట్ మెయిన్ సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో కూడా హైడ్రా పైన తీవ్ర వ్యతిరేకత, లేకపోతే హైడ్రా యొక్క దీన్ని, అంటే చాలామంది హైడ్రా బాధితులు ఉన్నారు అని చెప్పేసి కూడా ఈ విధంగా కూడా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. హైడ్రా బాధితులు అంటే కనుక మనం చూడాల్సింది, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక ఫేమస్ కొటేషన్ ఉంటుంది అన్నమాట, ఏమంటాడంటే, వరల్డ్ ఈజ్ ఎ డేంజరస్ ప్లేస్ టు లివ్, నాట్ బికాస్ ఆఫ్ దోస్ డూయింగ్ ఈవిల్, బట్ బికాస్ ఆఫ్ దోస్ వాస్ట్ మెజారిటీ హూ ఆర్ సైలెంట్ అండ్ జస్ట్ వాచింగ్ అని చెప్పి అంటాడు. అంటే మీరు, ప్రపంచం అనేది ఒక డేంజరస్ ప్లేస్ టు లివ్, ఎందుకు దానికి మీరు, అంటే నాట్ బికాస్ ఎవరో కొంతమంది దాంట్లో తప్పు చేస్తున్నారని కాదు, వాళ్ళు తప్పు చేసేవాళ్ళు అనేది కాదు, బట్ సైలెంట్ మెజారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరికనే దాన్ని బయట నుంచి చూస్తూ ఉంటారన్నమాట. చూస్తూ ఉన్న వాళ్ళ వల్ల నష్టం ఎక్కువ ఉంటుంది అనేది కూడా చాలా స్పష్టంగా ఆల్బర్ట్ ఐన్స్టీన్ కొటేషన్ మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. రైట్, ఇప్పుడు దీంట్లో ఈ వ్యతిరేకత, దీని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు హైడ్రా మీ అందరూ చూశారు ఫస్ట్లో, ఏది కొంత ఏది ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ని డిమాలిష్ చేయగానే ఇది ఉన్నది అంతర్జానికి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారన్నారు. 2-3, అంటే ఈ గతంలో జరిగినటువంటి 2-3 ఏదైతే కనుక డిమాలిషన్స్ ఏమైనా జరిగినప్పుడు దాని గురించి కొంత, అంటే యాడ్వర్స్గా రిపోర్ట్ చేయడం కూడా, దీన్ని కూడా నేను ఒకసారి దాని మీద కూడా క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. సో కొన్ని స్ట్రక్చర్స్ మనం, ఇంకోటి మీ అందరికి కూడా మేము చెప్పాల్సింది, ప్రతి స్ట్రక్చర్ కూడా ఏదైతే గనక అన్ఆథరైజ్డ్ అయితేనే దాన్ని డిమాలిష్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా GHMC పర్మిషను, HMDA పర్మిషన్, లిస్ట్ కూడా ఇస్తారు మీ అందరికి కూడా తర్వాత,
మొత్తం దాదాపు 27-28 స్ట్రక్చర్స్ని డిమాలిష్ ప్లేసెస్లో డిమాలిష్ చేసినప్పుడు ఎక్కడైతే కనుక ఆ పర్మిషన్ సపోజ్ ఒకటి పంచాయత్ సెక్రటరీ ఇస్తాడు, ప్రస్తుతం మున్సిపాలిటీ పాత డేట్ తోటి ఇచ్చాడు డిండిగల్ కేసులో, డిండిగల్లో మేము చేసినటువంటి అక్కడ చెరువులు, అక్కడ పాత డేట్ తోటి ఇస్తే ఆ పంచాయత్ సెక్రటరీ వాజ్ సస్పెండెడ్, అతను అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయ్యాడు తర్వాత దాని మీద ఆ డెవలపర్ ఎవరైతే బిల్డర్ ఉన్నారో ఆ బిల్డర్ మీద కూడా కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన తర్వాత అది పర్మిషన్ ఇస్ నో పర్మిషన్ అయినా కానీ కూడా డిమాలిషన్కి ముందు అది ఏది రిజిస్ట్రేషన్స్ జరిగి ఆ బిల్డర్ అమ్మటం జరిగింది అన్నమాట. సో ఇంకొకటి మీకు అమీన్పూర్లో చూస్తాం, అమీన్పూర్లో మన ఈ మధ్య డిమాలిష్ చేసాం, డిమాలిష్ చేసినప్పుడు అమీన్పూర్లో పెద్ద ఎత్తున కూడా గవర్నమెంట్ ల్యాండ్ అన్యాక్రాంతం అవుతుంది, వేలాది ఎకరాలు అనమాట. ప్రతి వాళ్ళు వేరే సర్వే నెంబర్ తీసుకొని వచ్చేసి ఈ సర్వే నెంబర్ వీళ్ళు ఉన్న సర్వే నెంబర్ ఏమో వేరుంటుంది, వేరే నెంబర్ ఏమో అదేదో ప్రైవేట్ ల్యాండ్ చూపిస్తారు, కట్టేదేమో ప్రభుత్వ ల్యాండు. వేలాది ఎకరాలు అక్కడ మొత్తం అన్యాక్రాంతం ఆక్రమించుకోవడం జరుగుతుంది. అక్కడ స్థానికంగా పలుకుబడి ఉన్నవాళ్ళు అది అన్ని విధాలుగా కూడా దాన్ని సిస్టమ్స్ను మేనేజ్ చేసుకుంటూ చేస్తున్న దాంట్లో వాటిల్ని కూడా మేము మన డిమాలిష్ చేసాము. సో ఉదాహరణకి ఒక హాస్పిటల్, మన డిమాలిష్ చేసినటువంటి హాస్పిటల్ మీరు చూస్తే కనుక పోయిన సంవత్సరం అది ఆల్రెడీ ఒకసారి డిమాలిష్ అయిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ దాకా కడితే మళ్ళా కట్టడం మొదలెడితే స్లాబ్స్ అయినా ఆపకుండా మళ్ళీ మూడోసారి కూడా వాళ్ళు చేసినప్పుడు దానికి ఇది పవర్ కనెక్షన్ను అది కరెంట్ కనెక్షన్ను డిస్కనెక్ట్ చేయమని చెప్పి కూడా రాసిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చేసి మొన్న డిమాలిష్ చేసామన్నమాట. దాంట్లో ఎటువంటి హాస్పిటల్ ఏమీ లేదా ముందు రోజు మేము వెళ్ళి చేసినప్పుడు అక్కడ హాస్పిటల్ లేదు ఏమి లేదు అవన్నీ కూడా వీడియో రికార్డు కూడా చేయటం జరిగింది. అక్కడ బయటికి అది దాన్ని ఒక హాస్పిటల్ దాంట్లో పేషెంట్స్ ఉన్నారనే విధంగా దాన్ని బయటికి ప్రొజెక్ట్ చేస్తూ దాని వెనకాల మీ అందరూ కూడా మీరు చూడాల్సింది ఏంటంటే ఇవన్నీ చేసేది మామూలు వాడు చేయడు, సామాన్య మధ్యతరగతి వాడు ఒక పేదవాడు ఎవడు కూడా ఇట్లాంటివి చేయడు, ఇది చేసేది అక్కడ వెనకాల ఉండేవాడు బలవంతుడే అక్కడ చేయగలుగుతాడు అనమాట. అది చేసి అతను ఏదైనా కానీ నేను మేనేజ్ చేసుకోగలుగుతాను, అన్ని వ్యవస్థలు నా చేతిలో ఉన్నాయన్నట్టు ఒక ధైర్యం ధీమాతుడు చేస్తుంటే కూడా చాలా విల్లాస్ కూడా మనం డిమాలిష్ చేసాం. విల్లాస్ డిమాలిష్ చేసినప్పుడు ఆ విల్లాస్ డిమాలిషన్లో వచ్చినటువంటిది కూడా మనం చూస్తే కనుక అక్కడ ఆల్రెడీ అవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్లో పర్మిషన్స్ ఇచ్చినారని చెప్పేసి కూడా సస్పెండ్ అయ్యాడు. సస్పెండ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ కూడా ఆపాలని చెప్పి కలెక్టర్ రాస్తే రిజిస్ట్రేషన్స్ కూడా ఆపేశారు. ఆ బిల్డర్ అక్కడ ఉన్నటువంటి అతను మాధవ్ రెడ్డి ఉన్నది, అతను ఇంకో కోటేశ్వరరావు అని చెప్పేసి వాళ్ళు కొంతమంది వెనకాల వీళ్ళు వెనకాల అక్కడ లోకల్గా అక్కడ ఉన్నటువంటి ఒక పొలిటికల్గా ఉండే అతను వాళ్ళు వీళ్ళందరూ కలిసి మళ్ళా కోర్టుకు వెళ్ళి రిజిస్ట్రేషన్స్ని అది వెంటనే మళ్ళీ కరెక్ట్ చేసేటట్టు చేస్తే ఒకవేళ రిజిస్ట్రేషన్స్ ఉంటే కనుక బహుశా కొంత ఆగుండేదేమో అంటే తెలిసేది పబ్లిక్కి, బట్ ఆ రిజిస్ట్రేషన్స్ చేయాలి అనేటటువంటి విధంగా వాళ్ళు మళ్ళీ ఒక ఆర్డర్ తీసుకొని రావడంతో కొంత అక్కడ రిజిస్ట్రేషన్లు జరగటం. మేము డిమాలిష్ చేసే ముందు కూడా అక్కడ ఒక జస్ట్ ఒక హార్డ్లీ ఒక 1 మంత్ ముందు లేకపోతే ఒక లాస్ట్ ఒక 1-2 మంత్స్ ముందు కూడా వాళ్ళు గృహప్రవేశం చేసిన సందర్భాలు కూడా చూసామన్నమాట. అంటే డ్యూ డెలిజెన్స్ అక్కడ ఆల్రెడీ పంచాయత్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు నేను వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళందరూ కూడా మా ఆఫీస్కి వచ్చారు. ఎవరైతే గనక నష్టపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది కూడా విని ఆశ్చర్యపోయాను. అంటే వాళ్ళు అమాయకంగా వాళ్ళు ఏంటంటే అక్కడ ఎటువంటి డ్యూ డెలిజెన్స్ చేయట్లేదు, ఒక పంచాయత్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కుంటే తెలిసిపోతుంది ఇది ఆల్రెడీ ఇక్కడ గతంలో ఇక్కడ ఏది పర్టికులర్ కొన్ని అరెస్ట్ అయ్యారు లేకపోతే సస్పెండ్ అయ్యారు లేకపోతే ఇక్కడ పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు, దీనికి పర్మిషన్స్ లేవు అని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అంటే అది దాని ప్రయత్నం కూడా చేయలేదు. తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ అయ్యి డబ్బు ఇచ్చిన తర్వాత తెలిసినట్టు వాళ్ళు కొంతమంది మా దగ్గర వాపడటం కూడా జరిగిందనమాట. అంటే వాళ్ళు అక్కడ కొంత చేయాల్సినటువంటి కొన్ని ప్రిలిమినరీ ఎంక్వైరీస్ చేయలేదు. బ్యాంకర్స్లో కూడా యాక్చువల్గా అక్కడ చేయాల్సినటువంటి వాళ్ళు బ్యాంకుల్లో వాళ్ళ ఫీల్డ్ వెరిఫికేషన్ టీమ్స్ ఉంటాయి, ఒక బ్యాంకు లోన్ ఇవ్వాలంటే కనుక ఫీల్డ్ వెరిఫికేషన్ టీం ఉంటారు, ఆ ఫీల్డ్ వెరిఫికేషన్ టీం కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు నిన్న నాకు చెప్తున్నారు ఏది భువన్ అని చెప్పేసి మన ఎన్ఆర్ఎస్సి పోర్టల్లోకి వెళ్తే కనుక మనకి ఏ సర్వే నెంబర్లు ఉన్నా కూడా మనకు తెలిసిపోతుంది అనమాట. మీరు ఒకసారి వెళ్ళి మీ సర్వే నెంబర్ కట్టింది ఒక సర్వే నెంబరు చూపించేది ఇంకో సర్వే నెంబర్ అన్నప్పుడు అక్కడికి వెళ్ళి నించుని మనం చూసుకుంటే కనుక అక్కడ అసలు సర్వే నెంబర్ ఇదా కాదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు, లేకపోతే మినిమం అక్కడ ఒక ఆఫీసులు 2-3 ఆఫీసులు ఎందుకంటే అక్కడ వ్యవస్థ అక్కడ యాక్ట్ చేస్తుంది, యాక్ట్ చేస్తూ వాళ్ళని సస్పెండ్ చేశారు, సస్పెండ్ చేసి వాళ్ళ మీద యాక్షన్ చేసి పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అయినా కానీ కూడా అక్కడ వాళ్ళు పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత పంచాయతీలు పర్మిషన్స్ ఉదాహరణకి ఇది ఇది అమీన్పూర్ చెప్పాను కదా ఇది విల్లాస్
మేము ఏదైతే తీసామో డిమాలిష్ చేసామో, పర్మిషన్స్ క్యాన్సిల్ చేసిన తర్వాత కూడా అతను ఆగకుండా పర్మిషన్స్ క్యాన్సిల్ చేసినా కానీ కూడా ఇంకా ఏది కన్స్ట్రక్షన్ చేస్తూ పోయారు. కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత చేస్తూ పోయినా కూడా అతన్ని అంటే సి అంటే ఎటువంటి భయము కానీ ఎటువంటి అంటే ఒక చట్టం ఉన్నది, ఒక వ్యవస్థ ఉన్నది, కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్న దానికి ఎవరికి కూడా ఇది లేనప్పుడు అప్పుడు మనం అంటే ఇట్లాంటి వేలాది ఎకరాలు అది గతంలో అయి ఉండొచ్చు లేకపోతే ఇంతకుముందు ఎప్పుడో జరిగి ఉండొచ్చు, బట్ కాపాడనే ఒక ప్రయత్నం ఇప్పుడన్నా మనం చేయకపోతే కనుక హైడ్రా అనేది సంస్థ తీసుకురావడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దీన్ని తీసుకొచ్చింది అన్నమాట. సో అందుకోసం హైడ్రా బాధితులు అని వీళ్ళని అంటే కనుక హైడ్రా బాధితులు కాదు, మనం ఒకవేళ కనుక ఇవన్నీ చేయకపోతే కనుక సైలెంట్గా ఉన్న సిటీలో ఉన్న కోటి మంది పైన వాళ్ళు వాళ్ళు రేపు మనం ఇదంతా వర్షం పడితే కనుక మొత్తం మనం అంతా మునిగిపోయేది వీళ్ళు, వీళ్ళు బాధితులు అవుతారు. సో వర్షాలు పడితే కనుక మునిగిపోయేది వీళ్ళు, లేకపోతే ట్రాఫిక్ రద్దీ అయితే కనుక సైలెంట్గా భరించుకుంటూ వాళ్ళు ఏది గంటలు గంటలు ట్రాఫిక్లో ఉండి ఏది దాన్ని ఇది ఇంతేలే అనుకొని మనం అనుకుంటూ పోయేటటువంటి వాళ్ళు వీళ్ళు బాధితులు అన్నమాట. సో మనం కొంతమందిని మనకు వాళ్ళు ఎందుకంటే దీంట్లో ఎస్ తప్పకుండా ఏది వాళ్ళు చేయాల్సిన డ్యూ డెలిజెన్స్ చేయలేదు కాబట్టి వాళ్ళని అంటే మేము వాళ్ళని తప్పట్టట్లేదు, అక్కడ ఆ చేసినటువంటి ఆ బిల్డరు వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని చోట్ల జరిగింది, చేసాము, ఇంకా కొంత చేరిగే వాటిలో చేస్తున్నాం, అంటే ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా తీసుకొని చేస్తున్నాం చేస్తూ దీంట్లో అంటే దయచేసి ఇది హైడ్రా అది దీని మీద వ్యతిరేకత అంటే దీన్ని కూడా చూపించేటప్పుడు అది ఓన్లీ కొంతమంది వాళ్ళ వాళ్ళ వెస్టర్న్ ఇంట్రెస్ట్లు సూట్ చేయడానికి కోసం చేస్తున్నది తప్పగానే అంటే సి అక్కడ బలవంతునితోటి మీరు గనక మీరు మనం ఎదుర్కోవాలన్నప్పుడు వాళ్ళు న్యాచురల్గా రకరకాల పద్ధతులు చేస్తారు. మేము సున్నం చెరువులో గనక ఎప్పుడైతే గనక అక్కడ చేసాం, మీరు అందరు చూసారు అక్కడ ఒక వ్యక్తి వెంకటేష్ అనే వ్యక్తి కిరోసిన్ పోసుకొని మొత్తం చేయటం జరిగింది. సో అతను ట్యాంకర్స్ బిజినెస్ చేస్తుంటాడు, అక్కడ ట్యాంకర్స్ బిజినెస్ చేస్తుంటాడు, ఇప్పటికీ మళ్ళీ కంటిన్యూ మొదలెట్టాడని చెప్పి మళ్ళీ ఏదో మన ఎవరు అన్నారు. సో అంటే ట్యాంకర్ రోజుకి అతని బిజినెస్ దాదాపు 100,000 పైన ఉంటుంది. సో అతను దీన్ని మనం మేము ఎగ్జాంపుల్ చెప్తుంది ఏంటంటే ఎన్కన్వెన్షన్ డిమాలిష్ చేసినప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి చాలా గుడిసెలు లేకపోతే చిన్న చిన్న పాకలు ఇవన్నీ ఉన్నాయి, దాన్ని ఎక్కడ టచ్ చేయలేదు. బట్ ఇక్కడ ఎందుకు టచ్ చేయాల్సి వచ్చింది, ఇక్కడ ఈ వెంకటేష్ అనేవాడు ట్యాంకర్స్ బిజినెస్ చేస్తూ మీరు అక్కడ ఎప్పుడైనా గూగుల్లోకి వెళ్ళి మీరు ఇమేజెస్ చూస్తే కనుక దాదాపు ఒక 20-30 ట్యాంకర్స్ అక్కడ లైన్ అయి ఉంటాయి అన్నమాట మొత్తం, మీరు గూగుల్లో కూడా చూడొచ్చు. సో అంటే ఇది ఎవడు తీసి అంటే ఎవడు ఇష్టారాజ్యంగా చేసుకుంటూ పోతే కనుక దీన్ని కట్టడి చేయటం ఉండదా. సో దీనికి అతన్ని చెక్ చేయడం కోసమే అక్కడ మనం వెంటనే అది అతని మెయిన్గా అతని బేస్ తోటి ప్లస్ వేరే అనాథరైజ్ స్ట్రక్చర్స్ దాంట్లో అనాథరైజ్ ఉన్నాయి, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు, ఆ పర్మిషన్స్ కూడా క్యాన్సిల్ అయినాయి, వాళ్ళు కోర్టుకు వెళ్ళారు కానీ కోర్టులో ఎటువంటి రిలీఫ్ రాలేదు. సో అవన్నీ కూడా మేము పొందుపరచడం జరిగింది. సో అంటే ఎక్కడ కూడా ఆథరైజ్గా పర్మిషన్ వ్యాలిడ్గా ఉండి చేసామనేటటువంటిది జిహెచ్ఎంసీ పర్మిషన్స్ని పట్టించుకోవట్లేదు, హెచ్ఎండిఏ పర్మిషన్ ఇదంతా కానే కాదు, పర్మిషన్ వ్యాలిడ్ ఉంటే కనుక వాటికి ఇది దాని వైపు మేము దాన్ని డిమాలిష్ చేయటం లేదు. ఏమన్నది అది ఎఫ్టిఎల్లోనూ ఎక్కడన్నా వస్తే కనుక ఎఫ్టిఎల్లో కూడా మీకు మళ్ళీ ఇంకోసారి మీ అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే పబ్లిక్ హ్యాబిటేషన్స్ ఎవరైతే కనుక ప్రజలు ఆల్రెడీ ఉంటున్నారో వాటిని ఎక్కడ కూడా మనం టచ్ కూడా చేయట్లేదు, అది ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం కూడా ఇది చాలా ఏంటంటే చాలా ఇది పబ్లిక్ ఆల్రెడీ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళని మనం ఆదేశాలు కూడా హైడ్రాకి ఇవ్వటం కూడా జరిగింది అన్నమాట. సో అంటే ఎక్కడ కూడా ఇప్పుడు ఆల్రెడీ నివాసంగా ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళని ఎవరు చేయట్లేదు. మీరు చూస్తే ఏ ఇన్సిడెంట్లో చూసినా మన కుక్కట్పల్లిలో చూసాం, కుక్కట్పల్లిలో చెరువు దగ్గర డిమాలిష్ చేసాం, చేసినప్పుడు అక్కడ కేటరింగ్ చేస్తూ ఆ లేడీ ఒక లేడీ మాట్లాడటం మనం చూసాం. సో వాళ్ళకి యాక్చువల్గా ఆ డిమాలిష్ అయిన మరుసటి రోజు వాళ్ళు ఆ ల్యాండ్ ఓనర్స్ అంతా కూడా మా దగ్గరికి వచ్చారు, ఒక అడ్వకేట్ని తీసుకొని మా దగ్గరికి వచ్చారు, ఆఫీస్కి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ముందే ఇంటిమేషన్ ఇచ్చాం, దాదాపు 14-15 మంది వాళ్ళు ఖాళీ చేయించారు. తీసిన 16 స్ట్రక్చర్స్లో ఓన్లీ ఒకళ్ళిద్దరు నేను అడిగాను వీళ్ళని, వీళ్ళ స్ట్రక్చర్లోనే ఎవరైతే కనుక వీళ్ళ ల్యాండ్లోనే పట్టా ల్యాండ్ అంటే ఆ చెరువు ఎఫ్టిఎల్లో ఉన్న పట్టా ల్యాండ్ అతను అడిగారు మీరు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు చెప్పలేదంటే అది మేము జరుగుతుంది అనుకోలేదు సార్, మీరు వచ్చి డిమాలిష్ చేస్తారు అనుకోలేదు. అంటే ఆల్రెడీ ముందుగానే ముందస్తు సమాచారం ఇచ్చాం, ఇచ్చిన తర్వాత కూడా కొంతమంది చాలామంది సీరియస్గా తీసుకున్నారు, తీసుకొని తీసేశారు. కొంతమంది సీరియస్గా తీసుకోకుండా దాన్ని ఇది లైట్గా తీసుకొని వాళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్ కిందకి సమాచారం చేకరవేయటంతో అప్పటికైనా కానీ కూడా వాళ్ళకి లాస్ట్ టైం ఇచ్చి మొత్తం ఖాళీ చేపించి వాళ్ళ ఇల్లు అక్కడ దాంట్లో లేదు, వాళ్ళ ఇల్లు అక్కడ చాలా ఇల్లు కూడా ఉన్నాయి, మీరు కుక్కట్పల్లి చెరువు దగ్గర మీరు చూస్తే ఎఫ్టీఏలో చాలా ఇల్లులు ఉన్నాయి, దేన్ని టచ్ చేయలేదు. మీరు చాలా స్పష్టంగా ఇది తెలుసుకోవాలి. అంటే ఇల్లులు ఉన్నవాళ్ళు నిన్న చూశాను ఎవరు పెద్దమ్మ బుచ్చమ్మ అని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకున్నదని చెప్పి చాలా బాధ అనిపించింది.
ఎందుకంటే అరే ఒక పెద్ద ఆవిడ ఇట్లా ఆమె ఇది ఆత్మహత్య చేసుకోవటం అనేది ఇటువంటిది మనం దీనికోసం కాదు, హైడ్రా అనేది ఈ ఉద్దేశాల కోసం పెట్టింది కాదు. ప్రభుత్వం ఈ ఉద్దేశంతో ఇది ఈ ఈ లక్ష్యాలతో ఈ ఇన్స్టిట్యూషన్ ఫ్లోట్ చేసింది కాదు. ఈ బుచ్చమ్మ అనే ఆమె ఈమె చేసుకోవడానికి కారణం అక్కడ ముగ్గురు ఎవరు ఆడపిల్లలు ఉన్నారు, ఇద్దరికేమో G+1 హౌసెస్ ఇచ్చారు, ఇంకొకళ్ళకి చిన్న ఒక ఖాళీ ప్లాట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా బఫర్ జోన్లో వస్తాయి, వాటిని జోన్కి మేము వెళ్ళట్లేదు. కానీ ఎవరో అక్కడ వాళ్ళు అక్కడ ఏమంటారు మాట్లాడేవాళ్ళు ఆ భయాన్ని చూపిస్తూ ఆందోళన చూపిస్తూ హైడ్రా అనేది ఒక బూచిగా చూపించడం అనేది కూడా ఇదైంది. హైడ్రా అనేది ఒక బూచియో లేకపోతే ఒక ఏది ఇది ఇందాక చెప్తున్నట్టు ఒక గ్రేహంసాగా వెళ్ళి చేసేది కాదు. హైడ్రా అంటే ఒక భరోసా అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యవస్థల్ని ఇదంతా ఇది నుంచి వర్షాల నుంచి కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్గా తీసుకోవాలి. అంతేగాని దీన్ని బూచిగా ఒక రాక్షసిగా చూపిస్తే కనుక రేపు మున్ముందు మన ముందు తరాలకి మనం మన చెరువుల్ని కాపాడుకోలేము, మన పబ్లిక్ ల్యాండ్స్ కాపాడుకోలేము. ఎందుకంటే ఇట్లాంటి ప్రయత్నం దేశంలో ఎవరు చేయలేదు. కేవలం ప్రభుత్వం చేసినప్పుడు ఈ ప్రభుత్వం యొక్క ఒక మంచి సంకల్పంతో ఇది చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు దీన్ని మనం చాలా జాగ్రత్తగా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాటర్ బాడీస్లో కనుక స్ట్రక్చర్స్ ఉంటే కనుక నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా కానీ కూడా వాళ్ళకి ముందుగా చెప్తున్నాం, చెప్పేసి వాళ్ళకి ముందుగా చెప్పి వాళ్ళకి ముందుగా నోటీసులు ఇచ్చి వాళ్ళకి అందరికీ కూడా చాలా స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాం మీరు ఇదిగో ఇదని చెప్పి. అయినా ఇంకా కొంతమంది సీరియస్గా తీసుకోకపోతే ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. చిన్నవాళ్ళు పేదవాళ్ళు లోవర్ మిడిల్ సెగ్మెంట్ ఉంటే కనుక వాళ్ళు ఎవరికి కూడా మనకి సఫిషియంట్ టైం ఇస్తాం. ఒకవేళ కనుక మనకి వాళ్ళు నా టైం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేయలేదనుకోండి ఇంకో 2 రోజులు ఇద్దాం, పోయేది ఏం లేదు. తప్పకుండా దాన్ని అంటే ఇప్పుడు మాడిఫైడ్ దీంట్లో కూడా వాళ్ళని ఆ చిన్నవాళ్ళు పేదవాళ్ళు ఉంటే కనుక ఆ స్ట్రక్చర్స్ని ఎక్కడ కూడా మేము చేయము. అది వాళ్ళకి కావాల్సిన సఫిషియంట్ టైం ఇస్తాం, సఫిషియంట్ టైం ఇచ్చి వాళ్ళని వెకేట్ చేసుకునే దానికి కూడా వాళ్ళకి మేమంతా కూడా అక్కడ వాళ్ళకి ఆ పరిస్థితులు వచ్చేటటువంటిగా ఫెసిలిటేట్ చేస్తామని కూడా మేము చెప్తున్నాం. దయచేసి ఏంటంటే హైడ్రాని ఒక భయం కింద ఒక బూచి కింద చూపించడం మానేయాలి ఫస్ట్. దీనికి చాలా హైప్ ఇచ్చేసి రేపు హైడ్రా వస్తుంది కూల్ చేస్తున్నారు అది చేస్తున్నారు అని కాదు. హైడ్రా అనేది ఒక బాధ్యత, ఒక భరోసా అనేది మళ్ళీ ఒకసారి మీ అందరూ కూడా నేను చెప్పదలుచుకున్నాను. అవునండి అవునండి, అయితే మీరు చెప్పండి, వీల్ టేక్ యువర్ క్వశ్చన్స్. నేను అదే కదా మీకు చెప్పేది, మీకు ఇదే నేను అంటుంది ఆ పర్మిషన్స్ ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ పర్మిషన్స్ క్యాన్సిల్ అయ్యి సంవత్సరాలు అయిపోయినాయి, సంవత్సరాలు అయిపోయి అది ఆల్రెడీ కేసులు అవుతున్నాయి, సస్పెన్షన్ అయినారు, కేసులు అయిపోయినాయి, రిజిస్ట్రేషన్ కూడా ఆపించారు. ఎవరిని తప్పట్టాలి? ఆ బిల్డర్ని తప్పట్టాలి. ఆ బిల్డర్ని పట్టుకొని అడగాల్సింది పోయి లేకపోతే డ్యూ డెలిజెన్స్ చేయకుండా మీరు వచ్చి మీరు కొలగొడుతున్నారంటే కనుక అసలు పర్మిషన్ లేని స్ట్రక్చర్ అది. రెండోది నేను ఇప్పుడు చెప్పేది అదే, ఇప్పుడు మీ అందరికీ పర్మిషన్ ఒకటి. ఇప్పుడు సర్పంచ్ తోటి గండిపేటలో సర్పంచ్ ఇచ్చారు పర్మిషన్, సర్పంచ్ అసలు పర్మిషన్స్ ఇవ్వచ్చా? లేదు కదా. పంచాయతీ సెక్రటరీ ఇవ్వాలి, అది కూడా ఇప్పుడు యాంటీ డేట్ తోటి 2009 కన్నా ముందు డేట్స్ తోటి ఇచ్చుకొని ఇది ఏ కాగితం అంటే ఆ కాగితం పర్మిషన్ అవుతుందా? అట్లాంటిది ఇది ఇన్వాలిడ్ ఇల్లీగల్ పర్మిషన్ ఇస్ నో పర్మిషన్.